సరస్వతీపురం అనే గ్రామంలో మేకలు కాసుకునే రంగవ్వ తన దూరపు బంధువులైన ఓ అనాథ పిల్ల యమునను అల్లారుముద్దుగా పెంచుకోసాగింది. కొంతకాలానికి రంగవ్వ అనారోగ్య కారణంగా మంచాన పడింది. అప్పటి నుండి ఇంటి పనితో పాటు అవ్వను జాగ్రత్తగా చూసుకుంటూ మేకలను మేపడానికి దగ్గరలో ఉన్న అడవిలోకి ఉదయం వెళ్ళి సాయంత్రానికి పాకకు చేరుకునేది. రోజులాగే ఉదయాన్నే అవ్వకు సపర్యలు చేసి మేకలను తోలుకుని అడవికి బయలుదేరింది. అడవిలో మేకల మందను తోలుకుని వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో యమునకు ఒక విచిత్రమైన మొక్క కనిపించింది. ఈ విచిత్రమైన మొక్క ఈ మందలు తిరిగే ప్రదేశంలో ఉండటం సురక్షితం కాదు అని మనసులో అనుకుని ఆ మొక్కను జాగ్రత్తగా తవ్వి తీసి ఎత్తైన కొండ ప్రదేశంలో పాతి మొక్కకు రక్షణగా రాళ్లను పేర్చి రోజు క్రింద ఉన్న చెరువులో నీళ్లు తెచ్చిపోయడం అలవర్చుకుంది. అంతేకాదు దానితో పాటు చుట్టుపక్కల చాలా చెట్లు నాటింది. దానితో ఆ ప్రాంతమంతా చిన్న తరహా అడవిలా కనిపించేది. కొంతకాలానికి యమున సంరక్షణలో చెట్టుతో పాటు యమున కూడా పెద్దదైంది. ఆ మహావృక్షం నీడని పక్షులతో పాటు పశువులన్నీ సేద తీరేవి. ఆ వృక్షంపై పక్షులు గూళ్ళు కట్టుకుని నిత్యం పచ్చగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ గుట్ట కింద చెరువులో నీళ్లు అన్ని కాలాల్లో నిండుగా ఉండి చుట్టుపక్కల గ్రామాలకు పొలాలకు చేరుకుని ఎందరికో జీవనాధారంగా ఉండేది. వేసవి కాలంలో కూడా నీరు ఉండేది. గ్రామ ప్రజలు పూడిక తీసి చెరువును చక్కగా కాపాడుకునేవారు. ఎందుకంటే ఆ చెరువు ఎండిపోతే వారికి మరే ఇతర జలాశయాలు దగ్గరలో మరెక్కడా లేవు. అలా ఉండగా ఒక సంవత్సరం వర్షాలు లేక కరువు ఏర్పడింది. ఆ పరిస్థితికి చెరువు కూడా అంతంత మాత్రమే నిండింది. కొన్ని రోజులు గడిచాక ఆ నీరు కాస్త ఎండిపోయింది. చెట్లతో పాటు గడ్డి కూడా ఎండిపోయి పశువులకు మేత లేక జనాలకు నీరు లేక అల్లాడిపోయారు. కొందరు తట్టుకోలేక దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నారు నీరు పోసిన చెట్టు దగ్గరకు నీరసంగా వచ్చి చెట్టుని చూసి ఆశ్చర్యపోయి, ఇదేమిటి, మిగతా చెట్ల వల్లే ఇది ఎండిపోలేదేంటి, ఆకులు పచ్చగా చెట్టు నిగనిగలాడుతూ దట్టంగా ఉంది, కొమ్మలపై పక్షులు కిలకిలలాడుతూ ఏంటి, ఇదేదో విచిత్రంగా ఉందే అని గట్టిగా అనేసింది. చెట్టు నీడ చల్లగా ఉండేసరికి దాహంతో నోరు పిడిచకట్టుకుపోయి నీరసంలో కూడా ప్రాణం లేచినట్టు అనిపించి క్రింద నేలపై కూర్చుని, భగవంతుడా, ఇదే నాకు ఆఖరి రోజు అనుకుంటా, ఈ చెట్టు నీడనే చల్లగా ప్రాణాలు విడుస్తాను అని నడుం వాలుస్తుండగా చెట్టు మొదలు దగ్గర ఏదో అలికిడికి అటు చూసింది. ఆశ్చర్యం! చెట్టులో నుండి ఒక దేవతామూర్తి ఉద్భవించి, యమునా, నాకు చాలా కాలంగా నీరు పోసావు, దానికి బదులుగా నేను నీకు నీరందిస్తాను. నా వేరును పెకలిస్తే అందులో నుండి నీరు వస్తుంది. నీకు కావలసినంత నీరు తాగి యథాస్థానంలో ఉంచివేయి. ఇది దేవరహస్యం, నీకు మాత్రమే వర్తిస్తుంది. పొరపాటున నీవు గాని పరోపకారం చేయదలిచి వేరుని తీస్తే నీకు వెంటనే మరణం సంభవిస్తుంది అని అంతర్ధానమైంది. యమున దిగ్భ్రాంతికి గురై అటు ఇటు చూసి ఒక వేరును తీయగా నీరు వేగంగా చిమ్మింది. వెంటనే ఆత్రంగా ఆ నీటిని గటగటా తాగేసి వేరును యథాస్థానంలో పెట్టేసింది. కొంతసేపటికి ఓ వృద్ధుడు నీరసంగా, దాహం దాహం అంటూ వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అది చూసిన యమునకు చాలా బాధ వేసింది. భగవంతుడా, ఎందుకీ పరీక్ష, నా దగ్గర నీరు ఉండి
అతనికి ఇచ్చే పరిస్థితి లేదే, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుని దిక్కులు చూస్తూ ఉండగా ఓ ఆలోచన వచ్చి చెట్టు వైపు తిరిగి దేవతామూర్తితో, నేను చనిపోయినా పర్వాలేదు, నా మరణం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు జీవం వస్తుందంటే నేను సంతోషంగా ప్రాణత్యాగం చేస్తాను అని గబగబా నాలుగు వేర్లను పీకేసింది. నీరు పొంగి ధారలుగా పారి ఎండిపోయిన చెరువుకేసి ప్రవహించసాగింది. ముసలాయనకి నీరు తగలగానే స్పృహ వచ్చి నీరు త్రాగి తేరుకున్నాడు. ఆహా, ఈ నీరు నీరు కాదు, ఇది అమృత జలం అని అలాగే ఉండిపోయాడు. అది చూసిన యమున, తాత నువ్వు వెంటనే బయలుదేరి చుట్టుపక్కల గ్రామాలకు ఈ విషయాన్ని అందరికీ తెలియజేయి అని అతన్ని సాగనంపింది. యమున తీక్షణంగా నీటిని వీక్షిస్తూ చావు కోసం ఎదురు చూస్తూ ఉంది. చెరువు చుట్టూ జంతువులు చేరి నీళ్లను ఆత్రంగా తాగుతున్నాయి. యమున, ఓ మహావృక్షమా, నీ మాటను పెడచివిన పెట్టి ప్రజలను జంతువులను కాపాడడానికి ఇదంతా చేశాను, రా ఇక ఎందుకు ఆలస్యం, నన్ను బలి తీసుకో అని కోరింది. అప్పుడు దేవతామూర్తి ప్రత్యక్షమై, తల్లి యమున, ఈ ధైర్య సాహసాలు త్యాగగుణాన్ని మెచ్చాను, నిన్ను పరీక్షించదలచే ఇదంతా. నీవు ప్రతిరోజు నీరు పోసి ఇంతటి మహావృక్షాన్ని చేసిన నిన్ను ఎందుకు చంపుకుంటాను, దీనికి ప్రతీకగా ఈ చెరువును ఈ ప్రాంతానికి కరువు రాకుండా చూస్తాను అని అంతర్ధానమైంది. అప్పటి నుండి ఆ ప్రాంతానికి ఎప్పుడూ నీటి కొరత లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. నీతి, నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసేవారికి ఏ లోటు ఉండదు.